షేప్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. వేసవి కాలం వచ్చిందంటే చాలు, అంటే ఆ వేడిని తట్టుకోవడానికి చాలామంది కూడా బాటిల్స్లో నీళ్ళు నింపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా చల్లచల్లగా తాగాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఐస్ ట్రే అంటే ఐస్ క్యూబ్స్ తయారు చేసుకున్న ట్రేల్లో నీళ్ళు నింపేసి అదొక డ్యూటీ పెట్టేసుకుంటారు. పిల్లలు ఉన్నారంటే కంపల్సరీ అలా క్యూబ్స్ తీసుకొని తినేస్తూ ఉంటారు. అలా క్యూబ్స్ని మనం తయారు చేసుకోవాలనుకుంటే ఒక చిన్న చిట్కా ఏంటంటే, మనం డైరెక్ట్గా వాటర్ని ట్యాప్లో పట్టిన వాటర్ని లేకపోతే ఫిల్టర్ చేసిన వాటర్ని పోయకుండా కొద్దిగా మనం వాటిని వేడి చేస్తే అంటే ఒక బాయిలింగ్ రానివ్వాలి. ఒక మరుగు వచ్చిన తర్వాత దాన్ని మనం మళ్ళీ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అప్పుడు ఏంటంటే వాటిలో ఉండే కొన్ని మలినాలు ఏవైతున్నాయో అవి అడుగునకి వెళ్ళిపోతాయి. టోటల్గా మనకు క్లియర్గా ఉంటుంది అన్నమాట. ఆ వాటర్ని కనుక మీరు ఆ ఐస్ ట్రేలో వేసేసి సెట్ చేసేసుకుంటే క్రిస్టల్ క్లియర్గా మీకు ఐస్ క్యూబ్స్ వస్తాయి. ఓకే, మామూలుగా మనం సోషల్ మీడియాలో చూసినప్పుడు ఒక్కోసారి ఆ క్యూబ్స్ చూస్తూ ఉంటాం కదా, మామూలుగా డైరెక్ట్గా వేసిన ఐస్ క్యూబ్స్ ఎలా ఉంటాయంటే మీకు మిల్కీ వైట్గా వస్తాయి. ఓకే, ఈసారి మీరు ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా వేస్తూ ఉంటాం బట్ ఏంటంటే అంత కలర్ అంతా మనం అబ్జర్వ్ చేయము. క్యూబ్స్ రాగానే వాటర్లో వేసుకొని లేకపోతే జ్యూస్లో వేసుకొని గెస్ట్లకి ఇస్తూ ఉంటాం. ఈసారి ఇలా వేడి నీటిని చల్లార్చిన తర్వాత మీరు వేసి చూడండి, క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది. దాని తర్వాత మీరు డైరెక్ట్గా మీరు వాటర్ని రా వాటర్ని పెట్టి చూడండి, మిల్కీ వైట్గా వస్తుంది. సో ఈసారి మీకు ఐస్ క్యూబ్స్ కొంచెం అంటే ఆ మలినాలు కూడా పోతే బాగానే ఉంటుంది కదా, టోటల్గా మనకు నీట్గా కనిపిస్తుంది, చల్లదనం ఎలాగో వచ్చేస్తుంది. సో ఈ చిట్కా కావాల్సి ఈసారి మీరు ఈ సమ్మర్లో పాటించండి.